అక్కినేని కుటుంబ సభ్యులకు వారి అభిమానులకు అందరికీ మొట్టమొదటిగా నేను హృదయపూర్వక కృతజ్ఞానం తెలియజేస్తున్నాను వీడెవడో వీడికి అర్హత ఏంటి వీళ్ళ పక్కన కూర్చునేది అనేది మీలో కొంతమంది మనసులో అక్కడక్కడ తొలుస్తుంటుంది గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన సినిమాల్లో నటించడం ప్రారంభించిన తర్వాత ఇల్లు కూడా కట్టుకోవాలి అప్పటికి కానీ నా ఊరు ఇక్కడ నేను చదువుకోలేకపోయానని చెప్పని లక్ష రూపాయలు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో లక్ష రూపాయలు విరాళం ఇచ్చి అక్కడి నేను నాశ్వర కళాశారు కట్టించారు అప్పుడు ఎకరం పొలం గుడివాడ ప్రాంతంలో రెండు వేలు తర్వాత బస్తా ధాన్యం పది రూపాయలు అటువంటి రోజుల్లో లక్ష రూపాయలు ఆయన ఇచ్చి కట్టించారు అందులో విశేషం ఏంటంటే ఆయన దగ్గర వేలే ఉన్నాయి డెబ్బై ఐదు వేలు అప్పు తీసుకుని ఆ మొత్తం లక్షా గుడివాడ ఇచ్చారు అప్పట్లో గుడివాడలో చాలా జమీందారులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండేవాడు పంతొమ్మిది వందల అరవై రెండులో ఓటికి వంద రూపాయలు ఇచ్చేటువంటి కాన్స్టెన్సీ అది అటువంటి చోట జమీందారులు భూస్వామి నుండి కూడా ఎవరికి మంచి ఆలోచన చేయడా ఒక నాగేశ్వర మాత్రమే చేశారు తర్వాత ఆయన రెండో పాఠశం నటుడిగా అద్భుతం మీ అందరికీ నాకంటే ఎక్కువ బాగా తెలుసు అందుకని అది కాకుండా రెండో పాఠశం ఏంటంటే ఆయన ఇవాళ జన్మభూమి అని మనం అనుకుంటున్నాం ఈ జన్మభూమి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన డెబ్భై సంవత్సరాల క్రితం అనుకుని గుడివాడలో అక్శ్వర కళాశాలకి లక్ష రూపాయలు ఆడ ఊర్లో ఒక స్కూలు తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి పాతివేలు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పాతివేలు తర్వాత ఉస్మానా యూనివర్సిటీకి పాతి వేలు మద్రాసు యూనివర్సిటీకి పాతివేలు రూపాయలు తప్పున ఆయన అంతేకాకుండా గుడివాడలో విజయవాడలో ఆంధ్ర లయోల కళాశాలలో ఆయన అప్పట్లో మళ్ళీ ఇరవై వేలు ఇచ్చి ఇప్పుడు కూడా ఎవరైనా గుడివాడలో విజయవాడలో ఏలకి వెళ్తే అక్కినే నాగ ప్రిన్సిపాల్ గారు రూమ్ పైన అక్కినేని నాగేశ్వర పేరు రాసి ఉంటుందన్నమాట అటువంటి పనులు చేశారు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఇవాళ బుడమేలు వచ్చి మనకు విజయవాడ అంతా మునిగిపోయింది అప్పుడు గుడివాడ మునిగిపోయేది బుడమేలు వస్తే తర్వాత అక్కినేని నాగేశ్వర గ్రామం నుంచి ఏలూరు వెళ్ళాలంటే గోదావరికి వెళ్ళాలంటే పదిహేను మళ్ళీ హనుమాన్ జంక్షన్ పదిహేను మళ్ళీ అక్కడి నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరాన్ని తగ్గించి ఆయన ఒక వారధి కట్టించారు అక్కడ బుడమేరు మీద వంతు కట్టించారు నాగేశ్వర గారు వంతి కట్టించి ఆ బుడమేరు యొక్క గట్లు వేయడంతో ఇవాళ మేము విజయవాడలో మునిగిపోకుండా గుడివాడ హాయిగా ఉన్నాం అది నాగేశ్వరి పుణ్యం అని చెప్పని మేము మనవ్ చేస్తామన్నా అక్కడే నాగేశ్వరతో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి వారు చైర్మన్గా ఉన్నప్పుడు అమెరికా నుంచి వచ్చారు ఫస్ట్ టైం వెళ్ళి వచ్చినప్పుడు కాలేజీకి వచ్చారు అప్పుడు నేను విద్యార్థి నాయకుడిని అయ్యా చైర్మన్ గారు మేము కలుస్తామని అంటే మా ప్రిన్సిపాల్ గారు లెక్చర్లు భయపడ్డారు వీడు విద్యార్థి నాయకుడు పిచ్చి మాటలు చెప్తే ఆయన దగ్గర మా మీద అని చెప్పి నాకు లేదు అన్నారు నాయస్వామి విషయం తెలిసింది రమ్మండే ఆయన వాళ్ళు రమండే వాళ్ళు రమ్మండి మమ్మల్ని విద్యార్థి నాయకుడిని పిలిపించారు పిలిపిస్తే ఏంటి మీకు ఏం కావాలి అంటే ఏంటి మాకు ఏం అవసరం లేదు సార్ మీ కాలేజీ కట్టించారు మాకు మీరు కనుక ఈ కాలేజీ ఇక్కడ కట్టించకపోతే నా బోటి వాళ్ళు గుమ్మస్తాలుగా మీరు పోయడం ఇంటికాడ తిని భోన్ చేసి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు చేశాను మరి ఎందుకు ఏంటి అన్నారు ఏం లేదు సార్ మాకు చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు సైకిల్ మీద డబుల్స్ వస్తే కాలేజీకి పోలీసులు పట్టుకుంటున్నారు సార్ అన్నా నేను అదేంటి అని ఆ డీఎస్పీని పిలిచారు ఒకే పిలిస్తే డీఎస్పి వచ్చాడు వచ్చే ఏమయ్య ఎందుకు పాపాడు స్టూడెంట్స్ కదా కాలేజీకి వెళ్ళేవాళ్ళు డబుల్స్ ఎక్కినా కానీ మీరు ఏమో కాలేజీ అనగానే మీరు అని వదిలేయాలని అన్నారు అంటే ఆయన డిఎస్పి డీఎస్పీ తిరిగితేటగా సార్ మీరేమో ఇద్దరు అని చెప్తున్నాడు ముగ్గురు ఎక్కుతున్నారు సార్ ఎమ్మాలని చెప్పి అన్నాడు అప్పుడు నాగేశ్వరారు ఓ మరే ముగ్గురెక్క మహాడు ఎందుకంటే ఈయన పడితే మీ తల్లిదండ్రులు బాధపడతారు అంటే అంత ఇదిగా ఉండేవాడు ఆయన ఇంకా చాలా సునిశితమైన హాస్యం ఏంటంటే నాగేశ్వరికి అద్భుతమైనటువంటి కోనియాక అంటే మహా ఇష్టం ఆయనకి ఆయన విశాఖపట్నం ఎప్పుడు వచ్చిన మా వెంకటేళ మామగారు గారు విఎస్ ప్రసాద్ గారు ఇంట్లో ఉండేవారు ఆయన విశాఖపట్నం వస్తే భోజనానికి డిన్నర్కి ఆయనతో ఉండాలి పిలిచారు ఒకరోజు నేను యూనివర్సిటీలో పాఠం చెప్పుకుని ఒంటి గంటకి వెళ్ళా అప్పుడు ఆడూ మంచి కోనియాకు తాగుతున్నారు అదే గ్లాస్ బట్టారా అన్నారు సార్ 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 అన్నారు ఏంటి అన్నారు ఎందుకన్నా అంటే పగల తాక్కు పగల తాగి నేను విఎస్ పస్గా చిడిపోయామా నువ్వు తాక్కుని గొప్పడవుతావు మాగంటే అన్నారు అంటే అంత సురిస్తున్నటువంటి హాస్యం అంత ఆప్యాయత ఉండే మహామనిషి ఆయన గురించి నా సంగతి ఆయన ఇది కానీ బాబులు బాగా తెలుస్తాయి అటువంటి సినిమా నటన గురించి నేను మీతో మాట్లాడితే చాలా అవమానంగా ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ బాగా తెలిసి నాకంటే ఈ అదన పార్శ్వ ఇవాళ జన్మభూమి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన లెబ్బై సంవత్సరం గతం నాయస్సారి ప్రారంభించి ఆ విధంగా చేశారు అటువంటి మహోన్నత వ్యక్తి యొక్క ఆయన ప్రచారం చేసుకోవాలి నేను కాలేజీ గట్టించాను లేకపోతే నేను అది చేశాను ఇది చేశాను ఎప్పుడైనా ప్రచారం చేసుకోవాలా ఆ ఊరికి చేశాను ఈ ఊరికి చేసాను ఎంతోమంది పేద విద్యార్థులకి ఆయన ఆర్థిక సహాయం చేశారు తర్వాత అక్కడ చైర్మన్ కదా కాలేజీకి అపాయింట్మెంట్ విషయం వచ్చినప్పటికీ రికమెండేషన్లు వస్తాయి అప్పట్లో వస్తే ఆయన ఒకటే మాట చెప్పారు నా కళాశాలలో మంచి అధ్యాపకులే కావాలి తప్ప రికమెండేషన్ అనేది ఉండటానికి వీలు లేదని చెప్పని ఆయన చెప్పారు తర్వాత కొంతమంది పేద విద్యార్థులు ఉంటారు వాళ్ళు గ్రామాల్లో చదువుకుని వచ్చి కొంచెం టౌన్లో పెరిగిన కుర్రాల కంటే కూడా స్పీడ్గా ఉండలేకపోవచ్చు కానీ వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వండి సీట్లు ఇచ్చి వాళ్ళకి స్పెషల్ క్లాస్లో పెట్టిస్తానని చెప్పని అంత జాగ్రత్త తీస్తున్నాడు నాగేశ్వర గారు ఇవాళ నేను ఇట్లా నుంచున్నాను అంటే ఒక గుమ్మస్తాగా మిగిలిపోకుండా పీహెచ్డీలు చేసి 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 దాకా వచ్చామంటే కేవలం నాగేశ్వరారు ఆ రోజున అక్కడ కళాశాల కట్టే తర్వాత గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలకు ఉన్నటువంటి గౌరవం భారతదేశంలో ఏ కళాశాలకు లేదు ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు చైర్మన్ ఆయన పద్మ విభూషణ్ రామోజీరావు గారు గురువాడ కాలేజ్ స్టూడెంట్ ఆయన పద్మ విభూషణ్ హోమ్ సెక్రటరీ పద్మనాభాయ్ గారు పద్మభూషణ్ నేను పద్మభూషణ్ తర్వాత మన డెంటల్ డాక్టర్ గారు ఇంకా ఆరుగురు పద్మశ్రీలు ఆరుగురు పద్మశ్రీలు రెండు పద్మభూషణ్లు రెండు పద్మ విభూషణ ఉన్నటువంటి కళాశాల అక్కినే నాయస్ కళాశాల ఈ గౌరవం భారతదేశంలో ఏ కళాయిషి లేదని చెప్పి చెప్పి నేను మనం చేస్తాను తర్వాత ఇప్పుడు చిరకాల మిత్రులు సంజయ్ జాదవ్ గారు మేము ఎక్కువ అమెరికాలో కలుస్తుంటాం